ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాము ఎంత గౌరవం ఇచ్చామో అందరికీ తెలుసన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్రానికి కేంద్రం ఏం చేయడం లేదని 2021 నుంచి కేసీఆర్ దూరం పెట్టారని గుర్తు చేశారు. 4 నెలల క్రితమే గుజరాత్ను కించపరిచిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు గుజరాత్ మోడల్ అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండేలా బీజేపీలో చేరడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. మాయమాటలతో ప్రధాని మోడీని బుట్టలో వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్ తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాం లో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీకు పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెడతాడు. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు, బడే బాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. రాహుల్ గాంధీ సన్నాసి వేస్ట్ ఫెల్ అని తను కాదు, నువ్వే అయితే మళ్ళా ప్రధానమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ చెప్తే ఏమనుకోవాలి?